మరో బ్రేకింగ్ చూస్తే సిఐడి మాజీ అడిషనల్ ఎస్పీ విజయ్ పాలకృష్ణకు పోలీసులు రంగు సిద్ధం చేశారు. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో విజయపాల్ ఉదయం నుంచి ప్రశ్నించారు. అయితే గత విచారణలో ఎన్ని ప్రశ్నలు అడిగినా గుర్తులేదు, తెలియదు, మర్చిపోయాంటూ సమాధానం చెప్పారు. దీంతో నేడు ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. పూర్తి సమాధానం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, ఇంకా విచారణ కొనసాగుతుందా, ఏం చెప్తున్నారు అధికారులు? ఇంకా విచారణ అనేది కొనసాగుతానే ఉంది. ఉదయం నుండి రఘురామ కృష్ణరాజు కస్టడియల్ కేసుకు సంబంధించి విజయపాల్ ని ఈ రోజు నేడు విచారణ చేయనున్న తరుణంలో చేస్తున్న తరుణంలో ఉదయం నుండి కూడా ఆయన విచారణలోనే ఉన్నారు. గతంలో కూడా రెండు పర్యాయాలు ఆయన వచ్చి విచారణకు హాజరయ్యి ఆయన చెప్పుకోగలిగిన చెప్పుకోవటం జరిగింది. కానీ ఆయన చెప్పగలుగుతున్న ఇప్పటి వరకు ఏంటంటే అతనికి సంబంధించి ఈ కేసుకు సంబంధించి అతనికి ఏమి తెలియదని చెప్పి, అలాగే అప్పట్లో ఏం జరిగిందనేది కూడా అతనికి తెలియదని చెప్పి, ఇదే విధంగా విచారణకి సహకరించడం లేదనేది అధికారులు నుండి వస్తున్న ఇది. కానీ అతనికి సంబంధించి అతను నాకు ఈ కేసుకు సంబంధించి నాకు ఎటువంటి సంబంధం లేదనే విధంగా అతను చెప్పుకునే ప్రయత్నం మాత్రం చేయటం జరిగింది. కానీ ప్రస్తుతం ఆయనకు సంబంధించి సిఐడి అదనపు ఎస్పీ విజయపాల్ సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ప్రస్తుతం ఒంగోలు దర్యాప్తు ఆఫీస్ కి అంటే ఎస్పీ ఆఫీస్ కు రప్పించడం జరిగింది. దీనికి సంబంధించి అరెస్ట్ చేస్తారా లేక వారి అంటే ఇప్పటికే ఆయన సుప్రీంకోర్టు వరకే అతనికి బెయిల్ మంజూరు చేయాలని చెప్పి ఆయన వెళ్ళటం జరిగింది. నిన్న సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా బెయిల్ సంబంధించి నిరాకరించడం జరిగింది. దీనికి విచారణకి కంపల్సరిగా వెళ్ళాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు నుంచి కూడా రావటం జరుగుతుంది. అరెస్ట్ అనేది మినహాయింపు అనేది ఇవ్వకపోవటంతో నేడు ఈ విచారణకి మరోసారి విచారణకి రావాల్సింటే రాలేని పరిస్థితి ఏమైనా ఉంటుందేమో అనేది సూచన తీసుకొని ఏమైనా పంపించే అవకాశం ఉంటుందా, లేకపోతే లేదా అరెస్ట్ కంపల్సరిగా చేసే అవకాశం ఉంటుందా అనేది మరికొద్ది సేపట్లో తెలియనుంది సతీష్. థ్యాంక్ యూ శ్రీనివాస్.